అణు కార్యకలాపాల విషయంలో ఉత్తర కొరియా మళ్ళీ దూకుడు పెంచింది. తాజాగా సుదూర లక్ష్యాలను ఛేదించే క్రూయిజ్ క్షిపణిని ఆదేశం విజయవంతంగా ప్రయోగించింది. ఇది వ్యూహాత్మక క్షిపణిగా ఆదేశం చెప్తోంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మళ్ళీ ఫామ్ లోకొచ్చారు. స్లిమ్ అయి చర్చనీయాంశంగా మారిన కిమ్ మరోసారి ప్రపంచ దేశాలకు సవాల్ విసిరారు. చాలా నెలల విరామం తర్వాత సుదూర లక్ష్యాలను ఛేదించే ఒక క్రూయిజ్ క్షిపణిని రెండు రోజుల పాటు విజయవంతంగా పరీక్షించింది ఉత్తర కొరియా. అణు కార్యకలాపాల విషయంలో అమెరికాతో చర్చలను వ్యతిరేకిస్తున్న కిమ్ ఈ తాజా ప్రయోగం చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండేళ్ల పాటు శ్రమించి ఈ క్షిపణిని అభివృద్ధి చేసినట్టు ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ మిసైల్ ఛేదించగలదని చెప్పింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. ఈ క్షిపణిని తమ వ్యూహాత్మక ఆయుధంగా ఉత్తర కొరియా అధికారులు పేర్కొన్నారు. జనవరిలో జరిగిన అధికార పార్టీ సమావేశంలో తమ అణ్వాయుధాలను రెట్టింపు చేస్తామని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. దేశ శాస్త్రవేత్తలు ఉత్తర కొరియాలోనే అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారన్నారు. ఈ క్రమంలోనే తాజా ప్రయోగం చేపట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉత్తర కొరియా అణు కార్యకలాపాలను అమెరికా నిఘా వర్గాల సాయంతో నిశితంగా పరిశీలిస్తున్నట్టు దక్షిణ కొరియా తెలిపింది.